రాకూడదు, ప్రసారాలు రాకూడదని నిషేధించడం అమానుషం. కాదంటే మీరు ఆ ఛానల్తో మాట్లాడి తమకు సంబంధించిన ఆరోపణల మీద ఒక వివరణ ఇచ్చి వివరణ ఇవ్వనప్పుడు లీగల్గా సుప్రీంకోర్టు ఉంది, ప్రెస్ ఆఫ్ రిజిస్ట్రార్ ఉంది, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది. మీరు వాళ్ళకి అబ్జెక్షన్ పెడితే వాళ్ళే చూసుకుంటారు. అంతేగాని మన పార్టీకి మనం పత్రికల్ని గొంతు నొక్కాలనుకోవడం, రేపు మీరే ప్రతిపక్షంలో ఉంటారు, ఇంకొకరు అధికారంలోకి వస్తారు, అప్పుడు ఇదే సమస్య ఎదురైతే ఎక్కడ పత్రికలకి? కనీసం ఈరోజు అధికారులు కానీ అవినీతిని కానీ ఎంత ముందుంచాలంటే ఈ పత్రికలే ప్రాణమైనాయి. ఎక్కడ ఒక బాధితుడు, ఒక పేదవాడికి అన్యాయం జరిగినా కూడా కనీస స్థాయిలో పత్రికలు స్పందించబట్టే న్యాయం జరుగుతుంది. ఏ పార్టీ వాళ్ళైనా ఇక్కడ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా ఒకరోజు తమ ఇష్టం లేని పత్రికలు మూయాలనుకున్నాయి, కానీ అది అమానుషం. పత్రికా వ్యవస్థ అనేది ఎప్పటికీ సజీవంగా ఉండాలి. ఉండాలి అంటే ప్రజలు క్షేమంగా ఉండాలంటే ఇటువంటి వ్యవస్థల మీద ఇప్పుడు దాడులు జరపకూడదు. ఇప్పటికైనా మేము ఈ ఏబిఎన్ ఛానల్ టీవీ 5 విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరేది ఏమిటంటే, మీరు సద్ అవగాహనతో ఆలోచించండి. ఆలోచించి మీరు ఇది ఈ మధ్య ఒక ఇతర రాష్ట్రానికి చెందిన వారిని ప్రెస్ మీట్కి ప్రెస్ కౌన్సిల్కి సంబంధించి నియమించారు, వాళ్ళతో కూర్చోండి. సీనియర్ ఎడిటర్లు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో, వాళ్ళు కూర్చొని ఈ సమస్య ఎట్లా పరిష్కారం చేసి చేయండి. మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వచ్చినప్పుడు మీరు వివరణ ఇవ్వచ్చు, ఆ వివరణతో పాటు కోడ్ ఆఫ్ ఎథిక్స్ అని కొన్ని ఉంటాయి, వాటిని మీరు అమలు చేసుకుంటే మీకు ఎటువంటి సమస్య ఉండదు. కానీ ఏకపక్షాన్ని తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతోమంది మనోభావాలు దెబ్బతింటాయి. ఈరోజు ఏబిఎన్ ఛానల్ మూసివేసినందువల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మేము ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టి మీరు కరువిప్పు చేసుకొని ఈ 4th ఎస్టేట్ని కాపాడేందుకు చేయండి. ఆనాడు మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఏ రోజు ఆయన ఇటువంటి చర్యలు తీసుకోలేదు. విభేదించిన ఆ 2 పత్రికల విషయంలో కూడా ఆయన సహృదయంతోనే ఆలోచించి మనవి చేసుకున్నాక 2 పత్రికలు కూడా ఆయనకి ఎంతో సహకరించాయి 9 సంవత్సరాల పాటు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి, తమ ఆలోచనని మళ్ళీ ఒకసారి అవగాహన చేసుకుని ఈ నిర్ణయం పైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను.